खचिता सुहासिनी आनंद गारु भारतीय जनता पार्टी जनसेनल मध्य अवगाहन उंदा लेदा नमस्ते साई गारु पैनल लोनी नमस्कार शुभोदय అసలు ఆ అనుమానం రావాల్సిన పనే లేదండి చక్కని పొత్తులో ఉన్నాము అవగాహనతోనే వెళ్తున్నాం అందులో డౌట్ లేదు మరి బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం కొత్తగా ఎందుకు వచ్చింది ఎవర్ని అడిగి చేశారా నినాదం బీసీ ముఖ్యమంత్రి అంటే అంటే రెండు కుటుంబ పార్టీలు నడుస్తున్నాయి రాష్ట్రంలో అందులో కులాల పార్టీలే నడుస్తున్నాయి ఎక్స్క్లూజివ్ గా అందరికీ తెలిసిన విషయం చూస్తున్నాం మనం అపాయింట్మెంట్స్ పోస్టింగ్స్ ఇప్పుడు ఇదే కదా పొద్దున్న లేస్తే ఎవరెవరు ఎవరికి ఇస్తున్నారు దీని మీదే ఎక్కువగా ప్లస్ అదే కాకుండా ఈ రెండు స్థానికంగా ఉన్న పార్టీలు ఏదైతే టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ ఉన్నాయో వాళ్ళకి ఒక వాళ్ళకి ఒక ఛాలెంజ్ అంతే దమ్ముందా మీకు బీసీ వాళ్ళని సీఎం చేయడానికి అని అడిగారు అందులో తప్పే ఉంది నిజంగా కూడా వాళ్ళిద్దరికి ఉందా అన్నది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బీసీ ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు అని అన్నారు వాడుకుంటున్నారు కదా టీడీపీ వాడుకుంటుంది వైఎస్ఆర్సీపీ వాడుకుంటుంది కానీ వాళ్ళకి బీసీ నుంచి సీఎం ఇచ్చే ఒక అవకాశం ఉందా అని అడిగారు దానిలో తప్పేమిటి ఎందుకంటే ప్రధానమంత్రిని కూడా బీసీ క్యాండిడేట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ సో ఆ అవకాశం మాకే ఉంది అని చెప్పడంలో చెప్పారు అంతే ఒక క్లారిటీ ఇచ్చారు హలో హలో ఇక్కడ వివాదం వివాదాస్పదంగా ఒక్క పాయింట్ అండి ఉప్పాల్ లక్ష్మణ్ గారు మాట ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వస్తున్నాం మీదకి సుహాసిని గారు నా మాట వినబడుతుందా వినిపిస్తుంది జస్ట్ చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చిందండి ఒక్క నిమిషం ఇక్కడ నేను అడిగే పాయింట్ ఏంటంటే ఈవేళ తృతీయ ప్రత్యామ్నాయం మిమ్మల్ని మీ మీద ఒక హోప్ ఉంది తటస్థులకి అట్లాగే జనసేన అభిమానులకి అట్లాగే భారతీయ జనతా పార్టీ అభిమానులకి మీరు ఒక కూటమిగా బలంగా తయారు కావాలని కోరుకుంటూ ఉన్నారు అలాంటి సందర్భంలో అంటే ఇక్కడ వైసీపీ అభిమానులు మీరు కావాలని కోరుకోరు తెలుగుదేశం అభిమానులు మీరు కావాలని కోరుకోరు కానీ మిగతా ఉన్నటువంటి మీ సెక్షన్స్తో పాటుగా తటస్థుల్లో కూడా ఒక సెక్షన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు మీ మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల రాదా అసలు ఈ స్టేట్మెంట్ వల్ల గ్యాప్ అని ఎందుకు అనుకుంటున్నా అనుకోవాలండి మనము ఇంతవరకు ఏదైతే ఈ ఒక కేటగిరీ ఓన్లీ ఓట్ బ్యాంక్ గానే ఉపయోగపడిందో ఎప్పుడైతే ఒక కేటగిరీని అంతవరకు ఓట్ వరకు ఉపయోగించుకుని అసలైన పొజిషన్ వచ్చేసరికి వాళ్ళకి వివక్ష జరుగుతోందో ఆ విధంగా జరగకుండా ఉండడానికి ఈ యొక్క అవకాశము మా కూటమిలోనే ఉంది అని క్లారిటీ ఇచ్చారు అందులో అసలు ఏమి ఇందులో నాకైతే అంటే ఎలా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు జన సైనికులు ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఇంతకు ముందు మాట్లాడున్నారు సోమవీర్ రాజు గారు ఇప్పుడు ఒక జగను ఓవైపున చంద్రబాబు ఉన్నప్పుడు మూడవది ఒక ఫోర్స్ కనిపించాలా ఆ ఫోర్స్కి సంబంధించింది పవన్ కళ్యాణ్ అన్నటువంటిది భావిస్తున్నారు అలాంటి సందర్భంలో బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదము పవన్ కళ్యాణ్ అభిమానులతో గ్యాప్ క్రియేట్ చేసుకోవడం కాదా మీరు చేస్తోంది లేదండి వాళ్ళు భావిస్తున్నారు వీళ్ళు భావిస్తున్నారు అని అనడమే గ్యాప్ క్రియేట్ అవ్వడం ఎందుకంటే మాది ఏ మాట వచ్చినా ఇద్దరి పొత్తులోనే ముందుకు వెళ్తాము ఇప్పుడు మొన్న రీసెంట్ గా కూడా ఏదో ఒక ట్రిగర్ చేసడానికి ట్రై చేశారు మనం చూసాం అదేం ఉండదు తర్వాత కూడా సోమవీరరాజు గారు పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ మాట్లాడి కలిసి వెళ్ళి మాట్లాడడం బయటికి రావడం ఇట్స్ చాలా అడ్వాన్స్డ్ మీరు ఇక్కడ పబ్లిక్ కి క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే మీకు మీరు బాగున్నామని చెప్పుకున్నట్టు ఉంటది ఇంతకుముందు తెలుగుదేశం పార్టీతో మాకు ఎట్లాంటిది లేదని పాపం మీ మంత్రులు చెప్తా ఉండేవాళ్ళు చివరికి వచ్చేటప్పటికి ఏమైందో చూశారు ఇక్కడ పబ్లిక్ అందరి కళ్ళ ఎదురుకుండా జరుగుతుందండి ఈవేళ ఏమీ లేదు అంటూనే ఓ పక్కన తిరుపతి ఎంతవరకు ఏం తేల్చుకోలేకపోయారు రెండవది ఇవాళ ఈ స్టేట్మెంట్ ఏది బీసీ ముఖ్యమంత్రి ఇది మీ రెండు పార్టీల సంకల్పమా బీసీ ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కానీరా మీరు అలాంటి ప్రశ్నల వల్లనే గ్యాప్ వస్తుంది అని నా భావన ఎందుకంటే ఎవ్వరు అవ్వాలి అని ఒక మేమిద్దరం
ఒక అలయన్స్ లో ఉన్నాము అంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చే కదా మేము అనౌన్స్మెంట్స్ చేస్తాము. ఇక్కడ అన్నది ఒక క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదే. అంటే ఏంటి మీ అండర్స్టాండింగ్? ఏంటో ప్రజలకు చెప్పరా. అంటే ఒకటి క్లారిటీగానే ఉన్నారండి ప్రజలకి. క్లియర్ గా నేను క్లియర్ గా ఉన్నాను. ఏంటో ఒక విషయం చెప్తున్నా వినండి. అంటే ఏ రెండు కులాల్లోంచే ఇంతవరకు ముఖ్యమంత్రి అయ్యారో, ఏ రెండు కులాల ప్రాతిపదికనే రెండు పార్టీలు నడుస్తున్నాయో, దానికి ఆ రెండు అతీతంగా మా పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాకే ఉంది, ఆ దమ్ము మీకుందా? దట్ ఈస్ ద క్వశ్చన్. అందులో అసలు ఎక్కడ నాకు అంబిగ్యూటీ ఉంది చెప్పండి సార్. చాలా పెద్ద చాలా పెద్ద గ్యాప్ ఉందండి. అదేంటి అంటే మీ కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ కాదా? అలాంటివి మీరు క్వశ్చన్స్ అడగకూడదు. రెండు రెండు పార్టీలు ఒక సెయిల్ అవుతున్నప్పుడు ఇద్దరు సమ్మతంతోనే ముందుకు వెళ్తాము. ఇంకేం అడుగుతారండి? ఎవరికి అభ్యంతరం లేదండి. అదే కదా ఆ సమ్మతం ఏంటి అంటున్నా నేను. ఇప్పుడు మొన్న 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 ఇంకొక మాట వచ్చింది, మాకు చిరంజీవి గారు కూడా మాకు క్యాంపెయినింగ్ వస్తారు అని. అప్పుడు మళ్ళీ చిరంజీవి గారా అని అడిగితే కాదండి, మళ్ళీ ఇంకొకళ్ళు ఇంకొకటి వస్తుంది, మళ్ళీ వారా అని అడిగితే ఇంత కదా ప్రజాస్వామ్యంలో అనుమానం నివృత్తి చేయడం, అనుమానం క్రియేట్ అయినప్పుడు నివృత్తి చేయడమే రాజకీయ పార్టీ ఉద్దేశం అండి. అనుమానాలు అలా కాదండి. ఇక్కడ ఒక ఫోర్స్ గా తయారవుతున్నప్పుడు ఒక మాట ఒక్క మాట సుహాసిని గారు ఒక పాయింట్ నేను అనేది ఏంటంటే పొరపొచ్చాలు ఎప్పుడు వస్తాయి అంటే ఇట్లాగా మా ఉద్దేశం మీరు అర్థం చేసుకోండి అన్నప్పుడు. మీ ఉద్దేశం ఏంటో స్పష్టత ఇవ్వాలి. ఇదిగో మేమిద్దరం కలిసి ఇప్పుడైతే ముఖ్యమంత్రిగా అటు పవన్ కళ్యాణ్ కాదు, మేము భారతీయ జనతా పార్టీ సోమవీర్రాజు గారు కాదు, మేము గెలిచిన తర్వాత డిసైడ్ చేసుకుంటాం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఇదిగో ఈ వర్గం నుంచి ఇప్పుడు మిగతా ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ అభ్యర్థులు ప్రకటించున్నారు. ఓ పక్కన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, రెండో పక్కన జగన్ గారు ముఖ్యమంత్రి, వాళ్ళ వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కానప్పుడు మీ వైపు నుండి ఏంటి ఆల్టర్నేటివ్ అనేటువంటిదే కదా ప్రత్యామ్నాయ రాజకీయం అంటే. ఏంటి ఆ ప్రత్యామ్నాయ వ్యక్తి? ఎవరు లేదు, వ్యక్తి కాదు, ఎన్నికల తర్వాత డిసైడ్ చేసుకుంటాం అని చెప్తారా? ఏమండి ఫ్యామిలీ పార్టీస్ లో తండ్రి, తండ్రి కొడుకు, కొడుకు తర్వాత మనవడు, అందులో పెద్ద మనకి క్లారిటీగానే ఉంటుంది. అందులో మనకి అనౌన్స్మెంట్స్ ఏమి ఉండవు. వాళ్ళు తప్ప ఎవరు ఉండరు, ఎవరిని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సో దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం అనవసరం అని నాకు తెలిసి, ఎందుకంటే ఎవరు క్యాండిడేటు ఎవరు క్యాండిడేటు అని వైఎస్ఆర్సీపీలో అడగడం ఎంత ఎంత ఇదిగా ఉంటుందో, టీడీపీలో కూడా ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అన్న అడగడం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక్క మా పార్టీలోనే టీ అమ్ముకునే మనిషి ప్రధానమంత్రి అవ్వగలిగారు అంటే ఏ మనిషి ఎప్పుడు ఎక్కడి నుంచి పుడతాడో తెలియదు. జనం నుంచి పుట్టే నాయకుడు మా పార్టీలో అవ్వచ్చు, ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అన్న ఒక ఫార్ములాని ఒక క్లారిటీని ఇవ్వడంలో అర్థమే తప్ప వేరేది లేదు. మరొక పాయింట్ ఏంటంటే తిరుపతి విషయంలో ఎలక్షన్స్ డేట్ అయిన వెంటనే క్యాండిడేట్ అనౌన్స్మెంట్ అయిపోతుంది. అంత కంగారు ఎందుకు? ఎప్పుడు అనౌన్స్ చేయాలి? ఇప్పటి నుంచి ఎందుకండి? ఇప్పుడు మిగతా వాళ్ళు ఇద్దరు అనౌన్స్ చేశారు, ఎక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు? పనబాక లక్ష్మి గారు ఎక్కడ కనబడుతున్నారు? ఇంకొక రమణమూర్తి గారు ఆయన ఎక్కడ కనబడుతున్నారు? ఏదో క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేశామా పక్కన పెట్టామా అది కాదు కదా. వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు కనబడక్కర్లేదు. అభ్యర్థులు అనౌన్స్ అయ్యాక వాళ్ళ తరపున వాళ్ళు పని చేసుకెళ్తారు గ్రౌండ్ లెవెల్. ఏదండి వాళ్ళ పార్టీలు గ్రౌండ్ లెవెల్లో పని చేసుకెళ్తాయి అభ్యర్థి ఇదిగో వీళ్ళకి ఓటేయండి అని. ఇప్పుడు మీరు రేపు ఎన్నికలు బిగిన అయిన తర్వాత 40 రోజులు 30 రోజులు టైం ఉంటుంది, ఆ టైంలో సరిపోద్దా మీకు ఈ అభ్యర్థికి ఓటేయండి అని చెప్పడం? అప్పుడు మాకు టైం కాలేదు కాబట్టి మేము ఓడిపోయామని చెబుతారా? ఒకటేంటంటే మా వర్క్ కల్చరే అదండి, మా పార్టీ వర్క్ కల్చరే అది. సమిష్టిగా పనిచేస్తాం, ఒక నాయకుడిని ఎన్నుకుంటాం. అంటే నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని మరి ముందెందుకు అనౌన్స్ చేశారండి మా ప్రధాన అభ్యర్థి అని? మీరు కూడా మీ వర్క్ కల్చర్ ప్రకారం అంతా అయిపోయాక చెప్పాలి కదా. నరేంద్ర మోడీని ప్రధాన అభ్యర్థి అని ఎందుకు ప్రకటించారు? అంతేనే. అక్కడ పాయింట్ ఏంటంటున్నా అంటే ఎలక్షన్స్ డేట్ ఎలక్షన్స్ నగారా మోగాక అనౌన్స్మెంట్స్ జరుగుతాయి. ఇక్కడ ఎలక్షన్స్ నగారా మోగిందా? డేట్స్ ఎన్నికలు అయ్యాక కాదండి, ముందు నుంచి అనౌన్స్ చేశారు నరేంద్ర మోడీ ప్రధాన అభ్యర్థి అని, శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ముందు నుంచి అనౌన్స్ చేశారు. ఒక మీకు ముఖ్య సరైన అభ్యర్థి లేని చోట తర్వాత డిసైడ్ చేసింది ఒక ఉత్తరప్రదేశ్ ఓ హర్యానా లాంటి చోట్ల.
మిగతా చోట్ల మీకు బలం ఉన్నటువంటి చోట్ల లేదా నాయకుడు ఉన్నటువంటి చోట్ల ముందే అనౌన్స్ చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్ గాని వసుంధర రాజ్ సింధియా గాని ఇవన్నీ కూడా అవునండి అన్ఎక్స్పెక్టెడ్ గానే అనుకో బీహార్ లో నితీష్ కుమార్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ముందే ప్రకటించారండి మీరు బీహార్ లో మీది కూటమే మా ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని ముందే ప్రకటించారు అవునండి కానీ ఇక్కడ తిరుపతిలో ఎవరికి నిర్దిష్టమైన ఒక ఇది ఉంది చెప్పండి నేను తిరుపతిది అడగట్లేదు ఆంధ్రప్రదేశ్ లో బీసీ ముఖ్యమంత్రి అన్న పాయింట్ గురించి తిరుపతిది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ తో కూడినటువంటి ప్రకటన వస్తుందని ఆశించచ్చా లేదా ఖచ్చితంగా అండర్స్టాండింగ్ తో కూడిందే వస్తుందండి అండర్స్టాండింగ్ లేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా అండర్స్టాండింగ్ తో వెళ్తేనే మేము నమ్మమంటారు అంతే కదా అండర్స్టాండింగ్ తో వెళ్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది అండర్స్టాండింగ్ తో వెళ్తేనే అలయన్స్ అంటారు రైట్ సార్